నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండవ రౌండ్ ఇప్పటికే నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా 66 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. 67వ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ సంబంధించిన ఓట్లను బదలాయిస్తున్నారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది, ఎంత టైం పట్టేది? మనతో పాటు మాట్లాడేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, మొత్తం కూడా ఈ 66 మంది ఎలిమినేట్ కి ఎంత సమయం పట్టింది? ఈ 67వ మెంబర్ ఎవరైతే ఉన్నారు, దీనికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా. ఈరోజు కౌంటింగ్ సంబంధించిన 4వ రోజు నడుస్తుంది. సో మాకు రౌండ్ 1 రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 32 అవర్స్ అయినాయి. సో మనకు రౌండ్ 2 నుంచి ఇప్పుడు రౌండ్ 67 వరకు సుమారుగా 66 అభ్యర్థులు మేము ఎలిమినేట్ చేసాం. మాకు 66 అభ్యర్థులు ఎలిమినేట్ చేయడానికి సుమారుగా ఒక 32 అవర్స్ పడినాయి. ఇప్పుడు ముందుగా మనకు అభ్యర్థి తక్కువ ఉన్నారు, కానీ పెరిగే ఓటు సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈరోజు సాయంత్రం కల్లా, అంటే ఆల్మోస్ట్ 9:10 వరకు మనకు అభ్యర్థి 3 కానీ 2 వరకు మనం ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా అంటే 1000 లోపు ఉన్న వాళ్ళది తొందరగా అయిపోయేది, కానీ ఇప్పుడు ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు వచ్చారు కదా, టేబుల్స్ ఏమన్నా ఎక్కువ అరేంజ్ చేశారు? అంటే ముఖ్యంగా నిన్న 100, 200, 300 వరకు మనం ఒకటే టేబుల్ మీద పొలిటికల్ పార్టీ సమక్షంలో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఓట్స్ పెరిగే నేపథ్యంలో మేము కూడా టేబుల్స్ పెంచున్నాం. ఇది ఇప్పుడు క్యాండిడేట్ 5 ఎలిమినేషన్ జరుగుతుంది, వారికి మేము 42 టేబుల్స్ 6 రూమ్స్లో మనం అరేంజ్ చేస్తాం. సో మాకు కూడా అంత సమయం ఉండదు, మాకు ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ కల్లా ఈరోజు 12 గంటల లోపల ఆ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 37,000 ఓట్లు అంటే ఎంత టైం పట్టే అవకాశం సార్? సుమారుగా 4 గంట మేము లెక్క పెడుతున్నాం. ఇది ఈరోజు 1 గంట ముందు ఆ రౌండ్ ఎలిమినేట్ పూర్తయింది కోరుతున్నాం. ఇది గెలుపుటంలకు సంబంధించి లీడింగ్ చూస్తే మాత్రం అంటే 50+1 ఉండాలి, కానీ మొత్తం కూడా ఓవరాల్గా ఇది అయిపోయిన తర్వాత 50+1 కనుక లేకపోతుంటే అంటే ఫస్ట్ సెకండ్ చూస్తారా, ఎట్లా ఉంటుంది సార్ ప్రాసెస్? ఇప్పుడు ఒకవేళ మనం థర్డ్ క్యాండిడేట్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా మొదటి ఉన్న అభ్యర్థికి కోటా రాకపోతే, ఇప్పుడు ఈ అభ్యర్థికి గరిష్ట ఉన్న ఓట్స్ ఉన్నాయో వారికి డిక్లేర్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది నల్గొండ ఖమ్మం వరంగల్ ఎన్నికలకు సంబంధించి మాత్రము ఇప్పటి వరకు కూడా 66 మందిని ఎలిమినేట్ చేశారు. 67వ అభ్యర్థి రాములు నాయక్ సంబంధించి కౌంటింగ్ వాళ్ళ 2వ ప్రయారిటీ ఓట్లను తీసి ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బదలాయిస్తున్నారు. ఇదంతా కూడా ప్రాసెస్ అయ్యే వరకు దాదాపు 5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారి చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఒకసారి చూద్దాం, 66 మందికి సంబంధించి చూస్తే మాత్రం పల్ల రాజేశ్వర రెడ్డికి 6,546 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు వచ్చేటప్పటికి 8,568 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ కోదండరామ్కి 9,038 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యతకు సంబంధించి కావచ్చు, ప్లస్ 2వ ప్రాధాన్యత కలిపి ఈ ఓట్లు ఒకసారి చూద్దాము. పల్ల రాజేశ్వర రెడ్డికి 1,10,840 ముందు ఉంటే, ప్లస్ 6,546 ఓట్లుంటే 1,17,386 ఓట్లు వచ్చాయి. ఇక తిరుమల మల్లన్నకు మొత్తం చూస్తే 91,858 ఓట్లున్నాయి ఇప్పటి వరకు. ప్రొఫెసర్ కోదండరామ్కి వచ్చేటప్పటికి 79,110 ఓట్లున్నాయి. మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతము 25,528 ఓట్లతో పల్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఇంకా ఈ ట్రెండ్ అదే విధంగా కొనసాగుతుంది. అయితే ఓవరాల్గా ఈ ఎవరైతే 67వ అభ్యర్థి ఉన్నారో ఎలిమినేట్ అయ్యే వరకు ఈ 5 గంటల్లో మొత్తం కూడా ఈ ఏవైతే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు బదలాయించినప్పుడు కొంత మొత్తం కూడా మారే అవకాశము ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా కూడా తెలవాలి అంటే దాదాపు 5 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ.